ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం కు మంత్రి ఈటల శాఖ కేటాయిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు నిర్ణయం తీసుకున్నారు గవర్నర్ తమిళిసై. సీఎం కేసీఆర్ సిఫార్సును ఆమోదించారు గవర్నర్ తమిళిసై. కేసీఆర్ కు వైద్య ఆరోగ్య శాఖ కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తొలగించారు. సీఎం కు మంత్రి ఈటల శాఖ కేటాయిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సిఫార్సును ఆమోదించారు గవర్నర్ తమిళిసై. కేసీఆర్ కు వైద్య ఆరోగ్య శాఖ కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేశారు. ఈటల రాజేందర్ ను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తొలగించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ లైవ్ లో అందిస్తారు. కరుణాకర్, కుటుంబ సంక్షేమ శాఖను బదిలీ చేస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగింది. ఈ మేరకు ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతోంది, విచారణ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మెదక్ జిల్లా అచ్చంపేటలో మెదక్ కలెక్టర్ హరీష్ స్వయంగా విచారణ జరుపుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే ప్రాథమికంగా అసైన్ భూముల కబ్జా గురైనట్లు ఇప్పటికే హరీష్ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక ఆరోపణలు ఏవైతే వచ్చాయో వాటిని ప్రాథమిక ఆధారాలు లభించిన నేపథ్యంలో ఇక మంత్రి పదవిలో ఈటల రాజేందర్ను ఉంచకూడదని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే క్యాబినెట్ నుంచి తొలగించకుండా కేవలం ఆయనకు సంబంధించిన శాఖను మాత్రమే బదిలీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణలో పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఆయన మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికి మాత్రం ముఖ్యమంత్రి గవర్నర్కు స్పష్టమైన సూచన చేశారు. ఈటల రాజేందర్కు సంబంధించిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖను తనకు కేటాయించాలని చెప్పి ముఖ్యమంత్రి గవర్నర్కు సూచన చేయడంతో గవర్నర్ ఆ సూచనను పరిగణలోకి తీసుకొని కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈటల రాజేందర్కు చెందిన వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి మంత్రివర్గం నుంచి ఆయనను ఈటల రాజేందర్ను తప్పిస్తారని చెప్పి చాలామంది భావించారు. అయితే కేవలం శాఖను మాత్రమే బదిలీ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ కేవలం మంత్రిగా ఉన్నారు తప్పితే ఆయనకు ఎటువంటి శాఖ లేదని చెప్పవచ్చు. కాబట్టి ముందు ముందు ఈ విచారణ అంటే అసైన్ భూముల కబ్జాకు సంబంధించిన విచారణ పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓకే కర్ణాకర్, చెప్పండి, టీఆర్ఎస్ పార్టీలోనే మంత్రి ఈటల రాజేందర్పై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నారు ఉన్నారు, అలాగే రాజేందర్కి మద్దతు తెలిపే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈటల రాజేందర్ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసిన అవకాశం ఉందంటారు టీఆర్ఎస్ పార్టీలో? ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ పార్టీలో కొంత కలకలం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈటల రాజేందర్ ఇప్పుడు కాదు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కానీ తెలంగాణ ఉద్యమం సందర్భం నుంచి కానీ కేసీఆర్కు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు నుంచి ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. ఎందుకంటే అంతకు ముందు తెలంగాణ ఏర్పడక ముందు సమైక్యాంధ్ర ప్రదేశ్లో కూడా ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ టైఅప్ అయినప్పుడు కూడా అప్పుడు కూడా ఆయన మంత్రిగా పనిచేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అటువంటి ఈటల రాజేందర్పై ఇటువంటి కబ్జా ఆరోపణలు రావడం, ఆ ఆరోపణల్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం కొంత టీఆర్ఎస్ పార్టీలో కూడా కలకలం రేపుతుంది. టీఆర్ఎస్ పార్టీలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే ఇంటర్నల్గా చాలామంది మంత్రులు కావచ్చు, ముఖ్యమైన ఎమ్మెల్యేలందరూ కూడా దీన్ని కొంత వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బాహాటంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై కానీ, లేకపోతే కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కానీ, లేకపోతే ఈటల రాజేందర్పై విచారణ జరుపుతున్న సందర్భాన్ని బట్టి బహిరంగంగా విమర్శలు చేయకపోయినప్పటికీ కూడా అంతర్గతంగా మంది చాలామంది కేటీఆర్ పైన కానీ లేకపోతే కేసీఆర్పై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ అంశం ఎటువైపు దారితీస్తున్నది చూడాలి. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఈటల రాజేందర్ తొలగించేందుకు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాక ఇటువంటి ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు చెప్తున్నారు. ఈటల రాజేందర్తో పాటు మరికొంతమందిని కూడా క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యం. కాబట్టి ఈటల రాజేందర్ని ఇప్పటికైతే క్యాబినెట్ నుంచి తొలగించలేదు, కేవలం ఆయన శాఖను మాత్రమే తొలగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముందు ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కొంత అటు టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, మిగతా ప్రతిపక్ష రాజకీయ పార్టీలో కూడా కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కర్ణాకర్ చెప్పండి, అయితే మనం చూసినట్లయితే ఈటల రాజేందర్పై ఆరోపణలు రావటం, ఆయనపై విచారణకు ఆదేశించడం,
ఇప్పుడు పూర్తి నివేదిక రాకముందే ఈటెల రాజేందర్ని మంత్రిపదం నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి తొలగించడం ఇవన్నీ చూస్తుంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ప్రాథమికంగా నిర్ధారణ అయిందని చెప్పి కొద్దిసేపటి క్రితమే మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. నిన్న ముఖ్యమంత్రి సిఎస్ సోమేష్ కుమార్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈటెల రాజేందర్పై వచ్చిన భూ కబ్జాలకు సంబంధించిన వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు సిఎస్ సోమేష్ కుమార్ మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ను ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ ఉదయమే స్వయంగా కలెక్టరే మెదక్ జిల్లా అచ్చంపేటకు చేరుకున్నారు. అక్కడ ఉదయం నుంచి కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ఆర్డీఓతో పాటు విజిలెన్స్ అధికారులు, ఏసీబీ అధికారులు కూడా అక్కడ సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రాథమికంగా సర్వేలో మాత్రం భూ కబ్జాకు గురైంది, అసైన్ ల్యాండ్లు భూ కబ్జాకు గురయ్యాయి, అవన్నీ ఈటెల రాజేందర్ ఆధీనంలో ఉన్నాయని చెప్పి ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పి హరీష్ ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ యొక్క ప్రకటనను ఆధారంగా చేసుకొని ముఖ్యమంత్రి ఆయనపై చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈటెల రాజేందర్కు సంబంధించిన శాఖను తొలగించి ఆ శాఖను తనకు కేటాయించేలా గవర్నర్కు సూచన చేయడంతో గవర్నర్ సీఎం సూచనను పనిలోకి తీసుకొని వెను వెంటనే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈటెల రాజేందర్ మంత్రిగా మాత్రమే ఉన్నారు, ఆయనకు ఎటువంటి శాఖ లేదు. కాబట్టి ముందు ఆయనపై పూర్తి స్థాయిలో కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఒకవేళ తొలగించాల్సి వస్తే ముఖ్యమంత్రి ఎప్పట్లోగా ఈ నిర్ణయం తీసుకుంటారు అనేది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిగా మనం భావించవచ్చు. కరుణాకర్, అయితే టోటల్గా ఈ భూ కబ్జాకు సంబంధించి పూర్తి నివేదిక ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉందట? ఈరోజు సాయంత్రం వరకు నివేదిక ఇస్తామని చెప్పి కలెక్టరే స్వయంగా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే సిఎస్ ఆదేశాల మేరకు స్వయంగా జిల్లా కలెక్టర్, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ స్వయంగా రంగంలోకి దిగారు. పూర్తి స్థాయిలో అక్కడ డిజిటల్ సర్వే కూడా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం 77 ఎకరాలకు సంబంధించిన డిజిటల్ సర్వేలో ఎంత మేర కబ్జాకు గురైంది, ఎంతమంది రైతులై అసైన్ భూములు ఉన్నాయి, అసైన్ భూమిలో ఎంత మేరకు ఈటెల రాజేందర్ కబ్జాలో ఉందన్న దానిపై ఒక నివేదిక తయారు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రాథమిక విచారణలో మాత్రం అసైన్ భూములు కబ్జాకు గురైనాయని తేలినట్లు ఇప్పటికే కలెక్టర్ ప్రకటించారు. కాబట్టి మరో 2-3 గంటల్లో పూర్తి స్థాయి విచారణకు సంబంధించిన నివేదిక కలెక్టర్ ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. For more updates, please subscribe 99TV Telugu.